మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో లోక్సభ ఎన్నికల ముందు మోదీ ఏం చెప్తారు ప్రజలకు ఎలాంటి గుడ్ న్యూస్ అందిస్తారు అని అందరూ ఆశగా ఎదురు చూశారు ముఖ్యంగా సామాన్యుడు ఎన్నికల ముందు ఏదైనా ఊరటించే ప్రకటన రాబోతుందా అన్న ఆసక్తితో ఉన్నాడు ఈ సమయంలోనే ప్రజలకు చిన్న కానుక అందించారు ప్రధాని మోదీ వంద దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్ డీజిల్ ధరల్ని కాస్త తగ్గించి శుభవార్త చెప్పారు ఇంతకీ ధర ఎంత మేర తగ్గింది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలుసుకుందాం Yep. Yeah. పెట్రోల్ డీజిల్ ధరల్ని ఒక్కో లీటర్ పై రెండు రూపాయల చొప్పున కేంద్రం తగ్గించింది తగ్గించిన కొత్త రేట్లు మార్చి ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి వచ్చాయి ఈ మేరకు హర్జీత్ సింగ్ పూరి కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కష్టకాలంలో ప్రపంచ దేశాలు చమురు ధరల్ని యాభై నుంచి డెబ్బై రెండు శాతం పెంచాయని అయితే భారతదేశంలో మాత్రం ధరలు పెరగకపోగా ఈ రెండేళ్లలో నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం తగ్గాయని తెలిపారు గతంలో భారతీయుల అవసరాల కోసం చమురును కేవలం ఇరవై ఏడు దేశాల నుంచే కొనుగోలు చేసే కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ పరిధిని విస్తరించి ముప్పై తొమ్మిది దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు ఇతర దేశాల్లో పెట్రోల్ ధరలు మండుతున్నా భారత్లో తక్కువగానే ఉన్నాయని పోలుస్తూ ఆయన ట్వీట్ చేశారు మోదీ పక్షపాతి అని కొనియాడారు అయితే తాజాగా తగ్గించిన ఇంధన ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ధరల తగ్గింపు ఎన్నికల జిమ్మిక్కు అని విమర్శిస్తున్నాయి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ తాయిలం ప్రకటించిందని మోదీ సర్కారుపై కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి రెండు రూపాయలు తగ్గించి సామాన్యుల్ని మోసం చేశాయని మండిపడుతున్నారు ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర నూట ఇరవై వరకు పెరిగింది ఇక డీజిల్ వందకు చేరువైంది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా కొంత ధరలు తగ్గిస్తూ వచ్చింది ఫలితంగా ప్రస్తుతం నూట పది రూపాయలకు పెట్రోల్ వందకు చేరువుగా డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం కాస్త ఉపశమనం కలిగించింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి